నమస్కారం. నారీ భైరికి స్వాగతం. రేపు బాలల దినోత్సవం. బాలల దినోత్సవం అంటే బాలల హక్కుల్ని విలువల్ని గౌరవించడం. ఆ మాట ఎలా ఉన్నా ఎన్ని బాలల దినోత్సవాలు జరుపుకున్నా ఆడపిల్లల జీవితాల్లో ఏదో తెలియని కొరత ఒడిదుడుకులు ఉంటూనే ఉన్నాయి. ఎలాంటి ఒడిదుడుకులు అడ్డొచ్చినా ధైర్యంతో ఆత్మస్థైర్యంతో నిలదొక్కుని ఒక స్వచ్ఛంద సంస్థ నీడలో ఎదుగుతున్న ఈ చిన్నారి మొక్కల్ని మనం ఒక్కసారి తరచి చూద్దాం. వీరంతా ఎవరయ్యా మనలాగే మనుషులయ్యా జాతికి వరములయ్యా మనందరి బంధులయ్యా. ఆడపిల్లలకి జరిగే అన్యాయాలని సామాజిక స్పృహ కల్పించాలి అన్న దేశం మీకు ఎలా కలిగించింది? శతాబ్దాల తరబడి సమాజంలో కనబడుతున్నటువంటి అనేక సమస్యలకి చిట్ట చివరి మూలం తల్లి దగ్గర ఆగుతుంది. తల్లిలో సామాజిక స్పృహ, సామాజిక వికాసం, సామాజిక చైతన్యం, సమస్యల పట్ల సామాజిక దృష్టికోణాన్ని గనుక ఆవిష్కరించగలిగినట్లేదుంటే దేశం కోసం త్యాగం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుల స్వప్నం సాకారం కావాలంటే ఈ తల్లి ద్వారానే సాధ్యమవుతుంది. తల్లి చేతిలోనే దేశ భవిష్యత్తు ఉంది. తల్లి త్యాగం వెనుకలే దేశం రేపు రాబోయేటువంటి తరం ముందుకు కాబోతుంది. అన్ని రంగాల్లోనూ ఇంత ముందుకు వెళ్ళిపోతుండగా ఈ దేశం ఈ పరిస్థితిలో ఉండగా ఇంకా ఎందుకు ఇలాంటి సంస్థల మీద బాధ్యత పెరుగుతోంది? అమ్మాయికి బయట సమాజంలో ఏదైనా ఒక సమస్య వస్తే వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది, దానికి ఒక పరిష్కార మార్గం ఆలోచిస్తుంది. కానీ నేడున్న పరిస్థితులలో అమ్మాయిలకు తల్లిదండ్రే ఒక పెద్ద సమస్య. వారికి ఉన్నటువంటి ఇతరత్ర కారణాల ద్వారా తొందరగా వారికి వివాహం చేసేయాలి, తొందరగా చదువు మాన్పించేసి వారికి ఉన్నటువంటి బరువు బాధ్యతల్లో పాలు పంచుకోవాలని వారి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నప్పుడు చాలా తెలివితేటలు ఉండి కూడా వారు చదువులో ముందుకు వెళ్ళలేని పరిస్థితులలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వారికి ఒక చేయుతను అందించాల్సిన అవసరం ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మన బాధ్యతగా అనిపించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమ నిర్వహణ కోసం మధ్యాహ్నం సమయం వెళ్ళడం జరిగింది. ఆ రోజు అక్కడ పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు లేరు. కారణం అడిగినప్పుడు ఈరోజు 9వ తరగతి చదువుతున్న సునీత పెళ్లి ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా భోజనానికి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు. అంటే ఈ 9వ తరగతిలో పెళ్లి ఏంటి అనేది మాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కారణాల అన్వేషణ కోసం మేము గ్రామాల్లో వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఆ తల్లిదండ్రులు వ్యక్తం చేసిన చాలా విషయాలు నిజం అనిపించింది. అయ్యా, ఆడపిల్ల ఎక్కువ చదువుకుంటే అంతకంటే ఎక్కువ చదువుకున్నవాడు దొరుకుతాడో లేదో, ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది కాబట్టి అది బరువు అవుతుంది మాకు, కాబట్టి మేము ఈ తొందరగా పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాము, కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి అనే విషయము ఈ గ్రామీణ ప్రాంతాల్లో తెలియని కారణంగానే ఈ పరిస్థితులు దాపురించినాయి అనేది మేము స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళకి టోటల్ ఫ్రీ, మిడ్ డే మీల్ ఉంటుంది, బుక్స్ ఫ్రీగా ఇస్తారు, బస్ పాస్ ఫ్రీగా ఇస్తారు, అన్ని ఇస్తారు. దీని కారణంగా తల్లిదండ్రులు వీళ్ళ మీద ఒక్క రూపాయి కూడా అంతవరకు ఖర్చు పెట్టలేదు. ప్రభుత్వం కూడా పాఠశాల విద్యకి పూర్తి బస్ పాస్ ఫ్రీ ఉంటుంది, జూనియర్ కాలేజ్ వచ్చేసరికి బస్ పాస్ కొనాలి, బుక్స్ కూడా కొనాల్సిన పరిస్థితి. వీటికి భయపడి వాళ్ళు విద్య ఆపజేస్తున్నారు. ఊరుకున్నది కాబట్టి అమ్మాయి పెళ్లి చేయాలని ఆలోచన వస్తుంది. అనేక రకాల సమస్యలకు ప్రారంభం ఇక్కడే అవుతుంది. దీన్ని తెంచాలనే ఉద్దేశంతో మేము ఆ పిల్లలకి అన్ని రకాలుగా విద్యకు సహకరించాం. వాళ్ళు చదువుకోవడమే కాకుండా తిరిగి ఆ గ్రామంలో ఉన్న విద్యార్థులకి సంస్కారం నేర్పే కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం అనేది వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం పెంచింది. 10th లో డ్రాప్ అవుతున్న పిల్లలు ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తి చేశారు, కొంతమంది మెడిసిన్ లోకి వెళ్ళారు, కొంతమంది ఇంజనీరింగ్ వెళ్ళారు, కొంతమంది 3IIT లోకి వెళ్ళారు. నా పేరు కల్పన, నేను బాల సంస్కార కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తాను. ఎంతమంది పిల్లలతో మొదలు పెట్టారు? మీరు ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? నేను ఫస్ట్ 20 మెంబర్స్ పిల్లలతో స్టార్ట్ చేశాను, ఇప్పుడు 95 మెంబర్స్ చేశాను. మీరు వెళ్ళి మాట్లాడేటప్పుడు మీ పిల్లల్ని పంపించండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మారిన విధానం ఎలా ఉంది? విద్యార్థులందరూ టీవీ చూస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను మీకు టీవీ చూడడం కంటే ఇక్కడ బాల సంస్కార కేంద్రంకి రావడం మీకు ఉపయోగం ఉంటుంది, సమాజానికి ఎంతో మేలు చేస్తారు అని పేరెంట్స్కి చెప్పాను. పేరెంట్స్
ఆడపిల్లలకు చదవేందుకు పెళ్లి చేసేసి అత్తగారింటికి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది అని వాళ్ళు అనేవాళ్ళు. అయితే నేను ఆడపిల్లను 10th వరకే చదివించడం కాదు ఇంకా పై చదువు చదివించాలి అని చెప్పడం జరిగింది. నేను చదువుకుంటూ కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాను. ఎంతమంది పిల్లలకి చెప్తున్నావు? నేను 52 మెంబర్స్ చెప్తున్నా. ఫస్ట్ నాకు 5 అబ్బాయిలు వచ్చారు. మా ఇంటి చుట్టూ పక్కల మొత్తం ఆడపిల్లలే, కానీ అబ్బాయిలు పంపిస్తున్నారు అమ్మాయిలు పంపించట్లేరు. ఎందుకని అడిగితే మేము పొలం పని నుంచి వచ్చేసరికి పని చేసేది ఎవరు అబ్బాయిలు అంటే ఎట్లా చదివిస్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనేసి ఇంట్లో పని చేయాలి, బోల్ దోమాలి, ఇల్లు కాలి, రారమ్మా అని చెప్పారు. అంటే ఆడపిల్ల అంటే మీకు అంత చులకన ఎందుకు అనేసి నేను పేరెంట్స్ని అడిగాను. ఆడపిల్ల చదువుకుంటే మీకు కూడా సహాయం చేయగలదు. అలా అందరికీ పేరెంట్స్కి వెళ్ళి నేను మోటివేట్ చేశాను. మోటివేట్ చేయడం వల్ల నా దగ్గరికి ఇప్పుడు 35 మెంబర్స్ గర్ల్సే వస్తారు. ఇంటికి తిరిగి నేను ఫ్రీగా ట్యూషన్ చెప్తాను పిల్లలకి, మీరందరూ పంపించండి అని చెప్పాను. ఒక 10 వచ్చారు, పద్యాలు, శ్లోకాలు, పాటలు ఇవి నేర్పాను. ఆ పిల్లలు పోయి ఇండ్లలో వాడుతుంటే తల్లిదండ్రుండి పద్యాల వల్ల శ్లోకాల వల్ల లాభం లేదు, మా పిల్లలకు కావాలి చదువు అని చెప్పారు. మేము చెప్పేది వాళ్ళ సంస్కారం, తోటి వాళ్ళతోటి ఎలా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ మేము వాళ్ళకి సంస్కారం అనేది నేర్పిస్తాము. దర్గా అన్నయ్య గారు మా ఇంటికి వచ్చి ఇలా ఫౌండేషన్లో చేయాలమ్మా, క్యాంపులు ఉంటాయి, 3 అక్కడనే ఉండాలి. అమ్మాయిని బయటికి పంపాలంటే ఊళ్ళో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ బాగా తెలుసు. మా నాన్నగారు మమ్మల్ని అర్థం చేసుకొని మా మీద నమ్మకంతో చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా ఏమనుకున్నా అవసరం లేదు, నీ భవిష్యత్తు నాకు అవసరం అని అనేసి నన్ను ధైర్యంతో నాకు ఇంకా స్ఫూర్తినిస్తూ నన్ను పంపారు. ఆ ధైర్యంతోనే నేను మా ఊరికి వెళ్ళి ట్యూషన్ చెప్తాను రాండి అన్నాను. ఇద్దరు వచ్చిండ్రు. అబ్బా నేను చెప్పలేను కావచ్చు అని మా నాన్నగారి దగ్గర అంటే, అలా అంటే నువ్వు జీవితంలో బతకగలుగుతావా, అసలు నువ్వు చేయగలుగుతావా, అలా అంటే నువ్వు ఇప్పుడే ఓడిపోయినా ఇంకా ఎంత భవిష్యత్తు ఉన్నది నీకు, ఇలా అపజయం నువ్వు చూడొద్దు, నువ్వు ఏమైనా చేసి ఇంటింటికి పోయి తలుపు కొట్టి వాళ్ళని బతిమిలాడి అయినా సరే నువ్వు తీసుకొని రావాలి అని అన్నాను. అలాగే మా నాన్నగారు కూడా చెప్పిన వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పగానే ఇప్పుడు 50 దానికి వస్తుండ్రు. అబ్బాయికి పెట్టే అంత పెట్టుబడి అమ్మాయికి పెట్టలేకపోతున్నారు. మీ అబ్బాయికి ఏమో అట్లా చేస్తున్నారు, అమ్మాయికి ఎందుకు ఇలా, ఎందుకంటే ఇలా చేస్తున్నారంటే అబ్బాయి అంటే చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ చేయాలి, అవన్నీ చేసి మమ్మల్ని పోషించాలి, ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలి. అమ్మాయిదేమున్నా 10th అయిపోగానే పెళ్లి చేసి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది, ఎందుకు ఆంటీ మీకు అబ్బాయి మీద ఉన్నంతగా అమ్మాయి మీద ఎందుకు ఉండట్లేదు, అమ్మాయిలు మాత్రం చదువుకోవట్లేరా, పై రంగాలలో ఉండట్లేరా, అన్ని రంగాలలో అబ్బాయిల కన్నా ముందు ఇంకా అమ్మాయిలే ఉంటున్నారు, ఎందుకు ఆంటీ అలా చేస్తున్నారంటే, సరే అమ్మాయి ఇక చెప్పిస్తాం లే, ఒక్క చిన్న గొడవ అయినా కానీ ఏమంటున్నా ఆత్మహత్య అంటున్నాడు, తర్వాత గొడవలు అంటున్నాడు. అలా కాకుండా దాన్ని పరిష్కారం చేసుకునేది ఎలా అనే వాటి మీద సార్ మేడం చాలా బాగా చెప్తారు. అది విన్నవారు ఎవ్వరు కూడా సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం చేసుకొని వాళ్ళ భవిష్యత్తు బాగా మలుచుకోగలుగుతారని నాకు ఉన్నది. నా దగ్గరికి 45 మెంబర్స్ వస్తారు. వాళ్ళు గర్ల్స్ ఎక్కువ ఉంటారు. నారాయణ శతకాలు, శ్లోకాలు ఇవన్నీ చెప్తాను, పద్యాలు ఇవి చదివిస్తాను. వాళ్ళు మళ్ళీ వాళ్ళ క్లాస్ వాళ్ళకి చెప్పారు, ఫస్ట్ చెప్పాను రాలేదు, మళ్ళీ పిల్లలే చెప్పారు వాళ్ళకి, చెప్పేసరికి వచ్చారు. ఫస్ట్ చెప్పినప్పుడు రాలేదు, మరి ఇప్పుడు ఎలా వచ్చారు అని అంటే, నువ్వు మంచి చెప్తున్నావు అంట అక్క, వీళ్ళు చెప్పాను. ఒక స్టూడెంట్లా ఉన్నావే, మళ్ళీ నీకు మళ్ళీ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నీ మాట వింటారా పిల్లలు? వింటారు అంటే నన్ను ఒక సొంత అక్కలా ఫీల్ అవుతారు వాళ్ళు. అసలు నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వరు వాళ్ళు అయితే. అయినా నేను వాళ్ళు నా పిల్లలే కదా అనే ఫీలింగ్తో ఉంటాను నేను. మా అమ్మ వాళ్ళ జనరేషన్ వాళ్ళకి చదువు లేదు కాబట్టి మమ్మల్ని అలా చేయలేకపోయారు. కనీసం ఇప్పుడైనా మేము అలాంటి ఫీలింగ్తో ఉండి మేము మంచిగా నేర్చుకునినా ఇకనైనా మేము పిల్లల్ని మార్చే ప్రయత్నం చేస్తామని నేను అనుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచి టీచర్ చేయాలని ఒక ఉద్దేశం, ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో, చిన్నపిల్లల మనసు ఒక తెల్ల కాగితం లాంటిది, మనం ఎలాంటి భావనలు చెప్తే చిన్నప్పటి నుంచి అలాంటి భావనలే మొదలవుతాయి. నేను 10th క్లాస్ అయిపోయాక చదివించాలంటే చదివే ఉద్దేశం నాకుంది, చదివించే ఉద్దేశం మా బాబుకుంది. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు, చదువుకోవాలంటే వేరే ఊరికి వెళ్ళాలి కదా, బస్ పాస్ కానీ బుక్స్ కానీ చదువుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉండేది. అప్పుడు వందే మాతరం ఫౌండేషన్ సంస్థ రవీందర్ రెడ్డి సార్ నాకు పరిచయం అయినరు. సార్ వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు కదా, మరి దానికి నేనేం సహాయం చేయాలి, నేను కూడా కొంతమంది చెప్తే బాగుంటుంది కదా, నాకంటే ఇంకా క్లెవర్ స్టూడెంట్స్ లాగా వాళ్ళని తయారు చేయాలనేది చెందటి నేను కూడా చెప్పాలనుకున్నాను. ఏంటి స్టూడెంటా, ఏం
నేర్పిస్తుంది మీ టీచర్? పద్యాలు శ్లోకాలు. శ్రీరామ హృదయేశ్వర భక్తజన చిత్తజల రుహ భాస్కర కారుణ్య రత్నాకర నీవే గతి కావవే నారాయణ. ఈ సంస్కారం అనేది చాలా లోపం. జాతికి వరములయ్యా మనందరి బంధులయ్యా. చదువుతో పాటు సంస్కారం ఉండాలి అన్న దానికి మీరు ఎలాంటి పద్ధతిని అనుసరిస్తున్నారు? సబ్జెక్ట్ వైజ్గా చాలా నాలెడ్జ్ పిల్లలకి వస్తుంది, కానీ ఈ సంస్కారం అనేది చాలా లోపం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. మరి విద్య ఇంతగా అభివృద్ధి చెందినప్పుడు సామాజిక విషయాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలి. కానీ విద్య ఎంతైతే అభివృద్ధి చెందుతుందో సామాజిక పరమైనటువంటి సమస్యలు కూడా అంతే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. కేవలం ఒక విద్యనే అన్ని సమస్యలను పరిష్కరించదు అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము ఈ సంస్కారానికి చాలా ప్రాధాన్యతనివ్వటం జరిగింది. ఈ అమ్మాయిలు చెప్పిన పద్యాలు శ్లోకాలు అని చెప్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక మనిషిని సంస్కారవంతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ప్రక్షాళన చేసేటువంటి అంశాలు. ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడినటువంటి అమ్మాయికి మేము ఆర్థికంగా సహాయం చేసి మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి కూడా ఏదో ఒకటి తిరిగి సమాజానికి చేయాలి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ట్యూషన్ సెంటర్ రన్ చేయాలనే ఒక కాన్సెప్ట్ను వాళ్ళకి ఇవ్వటం జరిగింది. పెద్ద కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి మీరు సామాజికంగా ఎలాంటి లోపాలని మీరు చూశారు, దాన్ని ఎలా సరిదిద్దాలని మీరు అనుకున్నారు? సామాజిక సమానత్వం కనుక ఆడపిల్లకు అందించగలిగితే ఈ సమాజంలో అసాధ్యం అనేటువంటిది ఏది ఉండదు. పురిటి నుంచి మొదలుకుంటే చిట్ట చివరి చితి వరకు కూడా ఆడపిల్ల పట్ల వివక్షత ఉంది. ఆ వివక్షత నుంచి సంస్కరించాలి. సమాజంలో ఉన్నటువంటి వివక్షతను తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక చదువుకోవాలనేటువంటి తపన ఉండి తన ఆశయానికి కాండదండ కోసం ఎదురు చూసినటువంటి ఆ పాప తనకంటూ ఆత్మీయుల కోసం వెతుకున్నప్పుడు తల్లి నుంచి సరైన స్పందన ఉండదు. తండ్రి ఎట్లాగో ఆదరించడు. కుటుంబంలో ఆస్థితి ఉన్నప్పుడు బయటి వ్యక్తులకు చెప్పుకోవడానికి తలవంపుగా భావిస్తుంది. ఆత్మన్యూనతకు లోనవుతూ ఉన్న ఈ సందర్భంలో అనేక పత్రికల్లో వచ్చేటువంటి వార్తా కథనాలని నిశితంగా పరిశీలించినప్పుడు కడుపు నొప్పి బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆ కథనాల వెనకాల వెళ్ళి మేము ప్రత్యేకంగా పరిశీలన చేశాం. చాలా వరకు ఆత్మహత్యల వెనకాల ఈ రకమైనటువంటి వివక్షత నేపథ్యమే కనపడింది. చదువుకోవాలనేటువంటి తపన ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయిని అణచివేసిన కారణంగా, ఆశయాన్ని సమాధి చేసిన కారణంగా ఈ రకమైనటువంటి నేపథ్యము వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, అనంతపూరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో 6.5-7 మంది ఆడపిల్లలకి పాఠశాల దశలోనే పెళ్లిళ్ళు అయిపోతాయి. 1925 శారదా చట్టం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ పార్లమెంట్లు చట్టాలు ప్రజల్లో పెద్ద సంస్కరణ తీసుకొచ్చిన సందర్భాలు లేవు. మనం ఏమైనా చేయగలుగుతామనే ఉద్దేశంతో ఆడపిల్లలో కొంచెం ఆత్మవిశ్వాసాన్ని నింపించి ఆ ఆడపిల్ల ఎదుర్కొనేటువంటి కుటుంబం అనేది ఇంట్లోనే తీసుకురావాలి. ఏ కారణం చేతనైతే ఈ రోజు ఈ అమ్మాయి బాధపడిందో ఆ పరిస్థితులను అధిగమించడానికి ఈ పాప రేపు అమ్మ కాబోతున్నది. తన బిడ్డనైనా కనీసం ఆత్మవిశ్వాసంతో పెంచగలిగితే ఈ సమాజంలో ఒక అద్భుతం. నువ్వు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది? మేము చిన్న ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. మా కుటుంబ పరిస్థితి కారణంగా నన్ను బలవంతంగా పెళ్లి చేసేసారు. నాకు ఇన్ని పెళ్ళైనాక కూడా చదివిస్తారు, చదువుకో అని చెప్పారు. పెళ్లి చేస్తే ఆ సమస్యలలో దారి తప్పిన పరిస్థితి వల్ల బాగుపడలేకపోయింది. దేశంలో ఉన్న మహిళలు కూడా నాలాంటి పరిస్థితి వాళ్లకు రావద్దని, సమాజంలో మేము కూడా ఒక మెట్టు ముందుంటాము అనే ఉద్దేశంతో నేను ఈ పాటలో తెలియజేయబోతున్నాను. ఓ మహిళా వేకువ కిరణాలై తరమండి చీకటిని సంప్రదాయ సంఖ్యలోన తరతరాల బానిస నీవు మతం నీతి కట్టుబాటులో వంటింట్లో నిన్ను బంధించారు. అనాదిగా కన్యా శుల్కం బాల్య వివాహాలకు బలి అయ్యారు. అపము శుభము తెలియని కండి కమ్మని కలలు సినిమాల మోజులలో
ఒక్క పాట వింటే తెలుస్తుందండి వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం ఏంటనేది. నువ్వు ఈ ఆర్గనైజేషన్ ఏ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది? ఇంట్లో గొడవల వల్ల పేరెంట్స్ చనిపోయారు. ఇంకా అన్నదమ్ములు ఉన్నారా? ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అక్కయ్య ఉంది. అక్కయ్యకి నేను 10th ఉన్నప్పుడే పెళ్లి చేసేసారు. నా పెళ్లి కూడా చేస్తుండొచ్చు ఒకవేళ వీళ్ళు నన్ను తీసుకురాకపోతే. ఎట్లాగ చదివించరు అని డిసైడ్ అయిపోయాను నేను. అప్పుడు వీళ్ళు సపోర్ట్ చేశారు, తీసుకొచ్చి మేము మంచి కాలేజీలో జాయిన్ చేస్తాం చదువుకోమని చెప్పారు. రవీందర్ సార్ చాలా ప్రోత్సహించారు నన్ను. ఇంటర్లో నాకు 97% వచ్చింది. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. బీటెక్లో జాయిన్ చేయాలంటే ఫీజు కట్టాలి, రిజర్వేషన్ లేదు, ఫైనాన్షియల్గా బంధువులు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఫీజు కట్టి మళ్ళీ జాయిన్ చేశారు బీటెక్లో. బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. మొత్తానికి చదువు ఆపే పరిస్థితి నుంచి నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం వందే మాతరం ఫౌండేషన్. నా వంతుగా నేను సహాయం నాలాంటి ఆడపిల్లలు చేస్తా అనుకుంటున్నా. సార్ చెప్పేవారు లక్ష్యం చిన్న ఉండొద్దు, పెద్ద ఉన్నప్పుడే చాలా కష్టపడగలుగుతాం. సో నేను కూడా పెద్ద లక్ష్యమే పెట్టుకున్నా ఖచ్చితంగా రీచ్ అవుతా అనుకుంటున్నా. గ్రామాలలో అసలు ఆడపిల్లల్ని బయటికి పంపాలంటేనే చాలా భయపడతా ఉంటారు. అసలు గ్రామాలలో తల్లిదండ్రులకే విద్య లేనప్పుడు ఆ పిల్లల్ని చదివించలేరు. వందే మాతరం ఫౌండేషన్ వల్ల ఒక 450 బాల సంస్కార కేంద్రాలు మాత్రమే తయారు చేయగలిగారు. దీనివల్ల ఒక 25,000 మంది మాత్రమే చదవడానికి అవకాశం ఉంది. ఇలాంటి సంస్థలు ఎన్నో ప్రవేశపెట్టాలి. వీటి ద్వారా గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని చదివించాలన్నది వాళ్ళకి తెలిసిపోతుంది. తన కాలం మీద తను జీవించగలుగుతుందన్న ఉద్దేశంతో నన్ను పాఠశాలకు చేర్పించడం జరిగింది. అయినా కూడా మా ఇంటి పక్కన పొరుగు వాళ్ళకి ఇట్లా ఊళ్ళలో అమ్మాయిని చదివించడం దేనికి, మీ అమ్మాయి డిగ్రీ చేసినా ఏం పై చదువులు చదివినా కూడా లాస్ట్కు వంటింట్లో వెళ్ళి పనిచేయాల్సిందే. ఆమె ఎంత పని చేసినప్పటికీ కూడా ఆమెకు జాబ్ వస్తుందా? జాబ్ వచ్చినా కూడా ఎవరినో ఒకరిని చేసుకుని అతను చెప్పినట్టు విని చేయాల్సి ఉంటుంది కదా. మీరు ఇంత చదివించి కూడా వేస్టే, మీ అబ్బాయిని చదివించుకోని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రామాలలో ప్రభుత్వం ఎన్ని నిధులను కేటాయించినా కూడా అవి పిల్లలకు అందట్లేదు. కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులలో అవగాహన కల్పిస్తే పల్లెటూళ్ళలో కూడా విద్యావంతులై చాలా గొప్ప లెవెల్కి వస్తారని నా భావన. మేడం నువ్వేం నేర్చుకున్నావు? నేను రోజు అక్క దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న నారాయణ శతకాలు పద్యాలు అవన్నీ కాకుండా మా హోంవర్క్స్ చదవడం అవన్నీ నేర్చుకుంటాను. శ్రీరామ హృదయేశ్వర భక్తజన చిత్త జల రుహ భాస్కర కారుణ్య రత్నాకర నీవే గతి కావవే నారాయణ. నువ్వు పిల్లల్ని తీసుకురావడం ఒక ఎత్తు, మళ్ళీ వాళ్ళకి చెప్పించడం ఒక ఎత్తు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావు నువ్వు? నేను స్కూల్లోకి వెళ్ళి చెప్పేటప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు అబ్బాయిలు ఇంట్లో ఉండి హేళన చేసేది, ఈమె టీచరా ఈమె చెప్తుందా అని హేళన చేసారు. కాకపోతే నేను అవన్నీ పట్టించుకోలేదు. 3:30 కల్లా స్కూల్ అయిపోద్ది. 3:30 నుంచి 5:30 వరకు ట్యూషన్ చెప్పేది స్కూల్లో. తర్వాత ఇక ఇట్లా ఇబ్బంది అవుతుందని ఇంటి దగ్గరనే పెట్టుకున్నాం. ఇంటర్ చదివాక ఎంసెట్ రాసిన, ఎంసెట్ రాసినాక MBBS సీట్ వచ్చింది పాండిచ్చేరిలో. వచ్చినాక నేను నాన్న నేను వెళ్తా అనంటే పర్సనల్ ఏంటంటే నేను ఫిజికల్లీ హ్యాండికాప్డ్, నువ్వు అమ్మాయివి ఎందుకు వెళ్ళాలి, అంత దూరం వెళ్ళి చదవడం అవసరమా, నువ్వు అక్కడ అప్ అండ్ డౌన్ చేయడం కాలేజీలో రూమ్లలో ఉండి చదవడం అవసరమా అని మానేసేసారు. సర్కార్ దవాఖానా సర్కార్ బడి జాతికి వరములయ్యా మనందరి బంధులయ్యా. ఒక ప్రణాళిక ద్వారా మొత్తం గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళలో సామాజిక స్పృహ నింపడానికి కృషి చేస్తున్నటువంటి నర్సిరెడ్డి గారు, మీరు ఏం ప్లాన్స్ వేస్తున్నారు? మనం రిటైర్డ్ అయినాక కూడా ఏదో కొంత సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచనతో మేము ఈ వందే మాతరం ఫౌండేషన్లో కార్యకర్తగా పనిచేస్తున్నాను. సర్కార్ దవాఖానా సర్కార్ బడి అంటే చాలా చిన్న చూపు సమాజంలో. ఆర్థిక ఇబ్బందుల కన్నా సమన్వయ లోపం ఎక్కువ ఉంది ఊళ్ళల్లో. సర్కార్ బళ్ళలో అంత స్ట్రెంగ్త్ ఉన్న దాంట్లో మేము ఎక్కడ అబ్జర్వ్ చేసినా ఆడపిల్లల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. మార్కులలో చూసినా మాకు 75% మంచి మార్కులు వచ్చే పిల్లలు ఆడపిల్లలే ఉంటారు. ఆ పిల్లల డేర్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. పిల్లల యొక్క చైతన్యాన్ని మనం చూసి అక్కడ ఏం చేసామంటే తల్లిదండ్రుల మీటింగ్ కండక్ట్ చేయడం, మేము కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం స్కూళ్ళల్లో. మన ఆలోచన ఏంది, చదువు వెంబడి సంస్కారం కావాలి. చదువు కూడా ఎట్లుండాలంటే సమాజాన్ని అర్థం చేసుకుని చదువు కావాలి. అవన్నీ ఎవరు చెప్తారు? సర్కార్ బళ్ళల్లో ఏం చెప్పరు, ఎక్కడ చెప్పరు. మేము మీటింగ్లలో చెప్తాం, అయ్యా మీ అమ్మకు నాయనకు దండం పెట్టిరండి స్కూల్కు. ఆ సంస్కారం వల్ల ఏమవుతుంది, ఆ ఇంట్లో ఎంత కొట్లాడున్నా ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. చదవాలనే ఎవరైతే
జిజ్ఞాస ఉంటుందో వాళ్ళని ఏమడుగుతామంటే వాళ్ళకి బస్ పాస్లు ఇప్పిస్తామండి, బుక్స్ ఇప్పిస్తాము. ఆడపిల్ల చదువుల గురించి కూడా మాకు లేట్ టీచర్లు చాలా మటుకు ప్రతి స్కూల్లో ఉన్నారు మాకు. పద్మిని గారు, మీరు ఏ పాత్ర పోషిస్తారు? వందే మాత్రం ఫౌండేషన్లో డాక్యుమెంటరీ చేస్తున్నాను. బొమ్మలాటలతో నేను మంచి మాట చెప్పడానికి ఉపయోగిస్తాను. ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా పేరెంట్స్ కొంచెం తెలుస్తుంది, దట్ ఈస్ అ మెయిన్ ఈవెంట్. అక్కడ చూసిన తర్వాత బాగుంది అంటే నవ్వు ఆనందపడదు అదంతా ఒక సైడ్, కానీ దీని ఇంటరాక్ట్ డైరెక్ట్గా ప్రశ్న వేస్తారు, ఇట్లా మీరు అంటున్నారు కానీ మాకు ఇది ఉండే ప్రాబ్లం ఇది, ఇప్పుడు మేము పంపించంటారు ఆడపిల్లని, మేము ఎట్లా పంపిస్తాం, బస్సు ఉందా, ఎవరు తీసుకుని వెళ్తారు, మీరు తీసుకుంటారా, డైరెక్ట్గా అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ ఊర్లో స్కూల్లో ఉన్న టీచర్స్లు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో అందరి ముందు అది ఏమవుతుంది అంటే ఒకరికొకరికి అది లింక్ అంటే వీళ్ళు అడిగే ప్రశ్నకి వీళ్ళు జవాబు చెప్పాలి. ప్రాబ్లం ఇది మెయిన్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఒక పపెట్ ద్వారా కంక్లూషన్ కూడా వస్తాం. ఒక ఆడది స్వచ్ఛందంగా వికసించాలంటే ఏం కోరుకుంటోంది సమాజం నుంచి? పేరెంట్స్ చదువుకుని ఉండాలి, లేదా అన్ని తెలిసైనా ఉండాలి. ఆడపిల్లకు చదివేందుకు అనే అనుమానం అనేది ఉండకుండా వాళ్ళు విజయాన్ని సాధించేంత వరకు వాళ్ళు వెన్నంటే ఉండాలని నా కోరిక. ఒక అమ్మాయి ఏదన్నా సాధించాలనుకుంటే దాన్ని ఏ ఈ అమ్మాయి సాధించుతుందా, నువ్వేంటి సాధించేది, సపరేట్ ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా అని కించపరచకుండా ఉంటే చాలు. పాజిటివ్ థింకింగ్తోనే అమ్మాయిని చూడాలి, నువ్వు ఇది చెయ్యగలవురా, నువ్వు వెళ్ళు అని వెన్నంటే తట్టి తల్లిదండ్రుల దగ్గర ఫస్ట్ ఉంటే ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. కావాలి ఏదో అన్నారని భయంగా ఇంట్లో కూర్చోకుండా ఎదుర్కొని నడవాలి. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలో చూపించాలి. అబ్బాయిలకు చెప్పేది ఏంటంటే అమ్మాయిలు మీకంటే ఒక అడుగు ఎక్కువనే ఉన్నారు, ఎప్పుడైనా అమ్మాయిలను తక్కువ అంచనా వేయొద్దని నేను చెప్తున్నా. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండి ముందుకెళ్తే ఆడపిల్ల ఏదైనా సాధించగలదు. ఇప్పుడు ఒక చెట్టుకు నీళ్లు పోస్తే నీళ్లు కానీ దానికి ఎరువు కానీ అది మంచిగా పెద్దగా అయ్యి పువ్వులు పండ్లను ఎలా ఇస్తుందో అదే ఆడపిల్ల కూడా అంతే. తనకు సపోర్ట్ ఎక్కువగా ఉంటే ఆమె మంచిగా సమాజంలో తిరగగలదు, అందరి పట్ల మంచిగా ప్రేమాభిమానాలు చూపించగలదు. మహాత్మా గాంధీ అన్నాడు, అమ్మాయి అర్ధరాత్రి దిగినప్పుడు ఆమెకు స్వాతంత్రం వస్తుంది. అలాగే అమ్మాయిలు ఎవరో ఏమో చేస్తున్నారని వాళ్ళు ఏమంటారని భయపడకూడదు, ఆమె ధైర్యంతో ఉండి ముందుకు నడిస్తేనే ఆమె యొక్క దేయాన్ని సాధిస్తుంది. ఇంతమంది చిట్టి బుర్రల్లో మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు, దీని వెనుక మీకున్న శక్తి ఏంటి? మేము ఈరోజు తెల్ల బట్టలేసుకొని తెల్ల కార్లో తిరుగుతున్నామంటే ఈ సమాజం పెట్టిన భిక్షనే. తిరిగి ఆ సమాజానికి ఏదన్నా ఇవ్వాలని ఒకటి ఆలోచన చేసి మేమందరం కూడా మేము సంపాదించిన సంపాదనలో 10% తిరిగి సమాజం కోసం వెచ్చించాలని నిర్ణయించి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పిల్లలు, రేపు బాలల దినోత్సవం, ఈ సందర్భంగా మీరు సమాజానికి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? విన్నారు కదా పిల్లల సవాల్, మరి మీరు సిద్ధమైనా? ఇదండి నేటి నారీభరి సారాంశం.